ప్రజలు అందరు కలిసి ఏ చెట్టు వేయాలంటే అవి వేయాలని ఉద్దేశం కొద్ది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికాను మా పాలకవర్గం కానీ ఏఎన్ఎంలు మా సిబ్బంది అందరు కలిసి ఒక పలాన్ పలాన్ చెట్లు అయితే బాగుంటాయి, ఇంటింటికి ఒక 6 చెట్లు ఇచ్చే రకంగా పూల చెట్లు పండ్ల చెట్లు పెంచాలనే ఉద్దేశం కొద్ది దానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొంతమంది ఎవరికి దోచిన రకాలు వాళ్ళు చెట్లు చెప్పడం జరిగింది. ఒక 10-15 రకాల చెట్లు మేము లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే నర్సరీలో పెంచడం, సీడ్స్ తెచ్చి పెంచడం జరుగుతుంది. తదుపరి సంవత్సరం మంచి చెట్లు పెంచి ఇంటింటికి ఒక 6 చెట్లను పూల చెట్లు, గులాబీ, గన్నేరు అట్లాంటి పూల చెట్ల రకాలు ఇంటింటికి పండ్ల చెట్లతో సహా ఇంటికి 6 చెట్లను ఇచ్చి వాళ్లకు ప్రోత్సహించి మంచి చెట్లను పెంచే రకంగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. ఈ సమావేశానికి వచ్చినటువంటి మా పాలకవర్గము, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు, మా గ్రూపు సభ్యులు, మా కోఆప్ చైర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇచ్చే చెట్లను గులాబీ, గన్నేరు, మందార, పారిజాతము పూల రకాలు, పండ్లేమో దానిమ్మ, జామ, సపోటా, ఇంకా చాలా పండ్ల రకాలు, మామిడి అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి కేక్ మొక్కలు ఇట్లాంటివి చాలా రకాలు రాసుకోవడం. కోన క్యాంపస్ కూడా మొన్నటిదాకా మేము కొనుకొచ్చి పెట్టేవాళ్ళము. అది కూడా ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నాము. బొమ్మలు పెడితే ఏమనుకుంటాయి అనేది ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేసి చూసి దాన్ని కూడా మా నర్సరీలో పెట్టడానికి అది కూడా చూస్తున్నాము. మళ్ళీ చెట్లు ఇప్పుడు దానిమ్మ చెట్టు లాగానే ఉండే ఒక గౌరమ్మ పూలు అని రెడ్ కలర్గా పూస్తుంది ఆ చెట్లు. ఇవన్నీ మళ్ళీ అన్ని రకాల చెట్లు పెంచుతాను. ఏవేవి 5,000, 4,000 అన్ని రకాల చెట్లు పెంచుతాను. ఈ సందర్భంలో చెప్తాను.